హలో ఎవ్రీవన్, స్పెషల్ అకేషన్స్కి తప్పనిసరిగా ఇలాంటి కేక్స్ చేస్తే అందరూ సర్ప్రైజ్ ఫీల్ అవుతారండి. సో మనం ఈ షర్ట్ కేక్ని బర్త్డేస్కి కానీ, అలాగే ఫాదర్స్ డేకి కానీ, అలాగే స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా సరే మనం స్పెషల్గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చండి. సో నేను సింపుల్గా ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా టిప్స్ అలాగే ట్రిక్స్ చెప్తాను. ఇలా బేకరీ స్టైల్లో మనం సింపుల్గా చేసేయచ్చండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పురిటాక్స్. ముందుగా ఈ రెసిపీ కోసం మనము ఘీ తీసుకోవాలి, లేదంటే బటర్ తీసుకోవాలి. అది రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలండి. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ బయట మళ్ళీ నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం బయట పెట్టాలండి. సో ఇప్పుడు చూడండి, నేను 2 బటర్ స్టిక్స్ తీసుకున్నాను కదా, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. సో మనం విస్కర్ కానీ బీటర్ కానీ తీసుకొని ఇలాగ బీట్ చేయాలి. మొత్తం పేల్ కలర్లో బాగా వచ్చేస్తుంది, వైట్ పేల్ కలర్లో వచ్చేస్తుందండి మనం బాగా బీట్ చేసిన తర్వాత. సో అప్పుడు మనము పంచదార వేసుకోవాలి. సో నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి 1 కప్. మీరు నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే కనుక జాగరీ పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. లేదు అంటే మీరు బీట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలన్నమాట. సో మీరు పౌడర్ షుగరు అంటే మిక్సీ పెట్టేసి ఫస్టే మీరు కలుపుకున్నారనుకోండి, చాలా ఈజీగా కలిసిపోతుందండి. సో మొత్తం మనం దగ్గరికి ఇలా అనుకుంటూ ఉండాలి స్పాచ్యులా యూజ్ చేసి. సో మొత్తం పేల్ కలర్లోకి ఇలా వస్తుందండి. సో ఇప్పుడు నేను ఎగ్స్ తీసుకున్నాను, 3 ఎగ్స్ తీసుకున్నానండి, ఎగ్ వైట్ అలాగే ఎగ్ యోక్. సో 2 సపరేట్గా మనము చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంకొక బీటర్ తీసుకొని దాన్ని మొత్తం బాగా విస్క్ చేశానండి. సో దీన్ని బాగా వైట్గా వచ్చేలాగా, ఫోమ్ వచ్చేలాగా మనము బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా బటరు అలాగే షుగరు మిక్స్ చేసింది. సో దాంట్లోనే మనకి ఎగ్ యోక్ కూడా, అలాగే వెనీలా ఎసెన్స్ అండి, అది ఆప్షనల్లో మీ దగ్గర ఉంటే వేసుకోండి. సో లేదు అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. సో మొత్తం అలా మిక్స్ చేసిన తర్వాత మనం దగ్గరికి పెట్టుకోవాలి. సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. డ్రై ఇంగ్రీడియంట్స్లో అంటే పొడి అన్నమాట. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. సో మనకి గుడ్ ఆప్షన్ కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను, నేను మైదా యూజ్ చేయట్లేదు. సో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యూజ్ చేసుకుంటున్నాను. సో 1/3 స్పూను బేకింగ్ పౌడర్ అండి. సో అవన్నీ మనము సీవ్ చేయాలి, అంటే బాగా జల్లించుకోవాలి. దాంట్లో గడ్డలు కానీ ఏమి ఉండవు, అలాగే మొత్తం మిక్స్ అయిపోతూ ఉంటుంది. సో అవంతా మిక్స్ చేసిన తర్వాత మనకు పైన ఏదన్నా అంటే చెత్తలా ఉంటే అది తీసేయాలండి. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆ పౌడర్ని, ఇప్పుడు మనము ఆల్రెడీ బటర్ మిక్స్ ఉంది కదా, సో దాంట్లోకి మిక్స్ చేసుకుంటా ఇలాగా మొత్తం కలుపుకోవాలండి. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా చాలా ఈజీగా అవుతుంది. సో మొత్తం స్పాచ్యులా పెట్టి మనకు దగ్గరకు అనుకుంటూ ఉండాలండి. సో మొత్తం కలిసిన తర్వాత మాత్రమే లాస్ట్లో ఎగ్ది వైట్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఫోమ్ లాగా అలా వచ్చింది కదా. సో లాస్ట్లో ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంటు. ఇది మామూలుగా ఎగ్స్ వేసేస్తే ఒకలా వస్తుందండి, వైట్ని తీసి ఇలాగా దాన్ని విడిగా విస్క్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే ఒకలా వస్తుందండి, కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. సో అందుకని మీకు విడిగా చెప్తున్నాను. సో ఈ స్టెప్ మాత్రం మిస్ చేయొద్దు ఎవరును. సో మొత్తం మనం అలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం థిక్గానే ఉంటుందండి, మనం బటర్తో చేసాం కాబట్టి. సో తర్వాత మనము కేక్ టిన్ తీసుకోండి. నేను అడుగున బటర్ వేసుకున్నాను. మన దగ్గర బటర్ పేపర్ లేదు అనుకుంటే పౌడర్ అయినా సరే మనం వేసుకోవచ్చు. ఇంతకుముందు 1 కేక్ చూపించానండి క్రిస్మస్ రిలేటెడ్. సో దాంట్లో కూడా చూపించాను ఎలా చేయాలి అనేది, అందుకని దీంట్లో బటర్ పేపర్ వేస్తున్నాను. చూడండి, నేను రౌండ్గా పేపర్ని కట్ చేసుకున్నాను అనమాట. సో కింద మనకి అటు ఇటు వెళ్లకుండా బటర్ని కింద అప్లై చేస్తానండి కేక్ టిన్కి, బటర్ పేపర్ కింద అనమాట. లేదంటే మీరు నెయ్యి కాకపోయినా ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేక్ టిన్లోకి మనము ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని తీసుకొని 3/4 మాత్రమే ఫిల్ చేయాలి. ఇలా నేను చూపించిన విధంగా ట్యాప్ చేయండి, అప్పుడు లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే ఆ గ్యాప్ లేకుండా ఉంటుంది. సో మనము ఓవెన్కి ఫస్ట్ ప్రీహీట్ ఇచ్చుకోవాలి. సో 360 డిగ్రీస్ నేను ఫిక్స్ చేశానండి. సో అప్పుడు ప్రీహీట్ తీసుకునేది, ప్రీహీట్ మొత్తం కంప్లీట్ అవ్వగానే 360 డిగ్రీస్ అని మనకి ఇలా చూపిస్తుందండి. ఆ టైంలో మనం బేక్ చేసుకోవాలి. సో బేక్ చేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మాత్రమే కేక్ టిన్ నుంచి మనము కేక్ని డిమోల్ చేయాలండి, లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను డిమోల్ చేసిన తర్వాత చూడండి, ఒక అంటే ఓవెన్ బట్టి టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. నాకు 15-20 మినిట్స్ పట్టింది. ఈ మధ్యలో టూత్పిక్ కానీ లేదంటే
నైఫ్ కానీ పెట్టి ఇలాగ స్టిక్ చేసి చూసుకోవాలన్నమాట. సో అప్పుడు బాగా మనకి కుక్ అయినట్టు, బేక్ అయినట్టు. సో మనకి చాలా బాగుంది కండి కలర్ఫుల్గా. సో ఇలా మనం కావాలంటే 2 లేయర్స్ చేసుకోవచ్చండి. సో మాకు ఎక్కువ క్రీము అది వద్దు అనుకుంటున్నాం కాబట్టి నేను చిన్నగా సింపుల్గా ఒక కేక్ అయి తీసుకొని దాన్ని 2 సర్కిల్స్గా నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను చూపించిన విధంగా కట్ చేయండి. మీకు హార్డ్ పార్ట్ వద్దు అనుకుంటే పైన కూడా లేయర్స్ తీసేయచ్చు. నేను ఇంట్లోకే కాబట్టి అలా చేయట్లేదన్నమాట. సో నేను వీపింగ్ క్రీమ్ రాస్తున్నానండి. సో మనకి వీపింగ్ క్రీమే కాదండి, కావాలి అంటే బటర్ ఫ్రాస్టింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. వీపింగ్ క్రీము నేను యూస్ చేస్తున్నాను, ఇది స్టోర్ బాట్ కూడా కావాలంటే దొరుకుతుంది. సో నేను టూత్ పిక్స్ మధ్యలో సపోర్ట్కి యూస్ చేశాను. చూడండి, టూత్ పిక్స్తో నేను హోల్స్ చేసుకొని మధ్యలోకి ఆ క్రీమ్ వెళ్ళేలాగా చేస్తున్నానండి. సో 2-3 గంటలు మనము ఇది అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. సో అప్పుడు మాత్రమే నేను ఫాండెంట్ని యూస్ చేస్తున్నాను. సో ఈ ఫాండెంట్ నేను స్టోర్ బాటే తీసుకున్నానండి, 2-3 ఇయర్స్ వరకు ఉంటుంది. సో నేను అంటే డస్టింగ్ కోసమని కార్న్ఫ్లవర్ యూస్ చేశాను, లేదు అంటే పౌడర్డ్ షుగర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో లైక్ చపాతీ పిండి లాగానే ఉంటుందండి, అది తీసి మనకు కావాల్సినట్టుగా పెద్దగా చపాతీ లాగా చేసుకోండి. సో కొంచెం థిక్నెస్ ఉండేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దాని మీద పెట్టుకోండి. కొంచెం పెద్ద చపాతీ లాగా చేసుకుంటే ఏంటంటే మధ్యలో ఫోల్డింగ్స్ అన్నీ ఏమి రాకుండా ఉంటాయండి. నేను చూపించిన విధంగానే చేయండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో క్రీమ్ లేకుండా కూడా ఇది పెట్టేయచ్చని చాలామందికి డౌట్స్ వస్తుందండి, పెడితే మీకు స్టిక్ అయిపోతుంది, సరిగ్గా కేక్ రాదు. అందుకని మీరు బటర్ క్రీమ్ కానీ లేదంటే వీపింగ్ క్రీమ్ కానీ ఇలా రాసుకొని మీరు పైన ఈ ఫాండెంట్ని పెట్టుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. పైన నేను ఇప్పుడు కాలర్ లాగా అనమాట వాటర్ అప్లై చేస్తున్నాను. సో వాటర్ అప్లై చేసి కాలర్ లాగా, ఇందాక నేను చపాతీని ఎలా సాదానో అలాగే మనము చపాతీ పిండిలాగా అలాగే సాదుకొని నేను స్ట్రైప్స్ లాగా కట్ చేసుకొని కాలర్కి ఎలా కావాలో అలాగ మీకు షేప్ కట్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ షర్ట్కి ఎలా ఉంటుందో అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పాకెట్ అండి. సో సింపుల్గా వాటర్ బ్యాక్ సైడు నేను అన్ని వాటర్ జస్ట్ అలా అప్లై చేసి నేను స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు టై అండి, దానికి టైకి మరీ సింపుల్గా ఉంది కదా అని చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా అంటే వైట్ డిజైన్ లాగా వచ్చేలాగా కొంచెం మీకు చేంజ్ ఉండాలి కాబట్టి నేను బ్లూ కలర్ తీసుకున్నాను. అంటే గర్ల్ బాయ్కి చేస్తున్నాం కాబట్టి సో అందుకని బ్లూ కలర్ తీసుకున్నానండి. ఇప్పుడు బటన్స్కి నేను 4 హోల్స్ పెడుతున్నాను, అంటే 4 కానీ 3 కానీ ఇలా ఉంటాయి కదా, నేను తీసుకున్న వాటికి అన్నిటికీ అలాగే పెడుతున్నానండి స్ట్రైప్స్ని కింద నీట్గా ఉండడానికి. సో అంటే మనకి రెక్టాంగిల్ షేప్లో రావడానికి అలా పెడుతున్నాను. చూడండి, టై నేను ఎలా పెడుతున్నాను అనేది చూడండి, అలాగే మీరు కూడా పెట్టండి. సో బ్లూ కలర్ ఫాండెంట్ అండి, దాంట్లో కొంచెం బ్లూ కలర్ని మిక్స్ చేశాను. సో నేను కేక్ని ప్లేస్ చేసుకున్నానండి. సో బటన్స్ని ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు 4 బటన్స్ అంటే ఫస్ట్ ఫ్రంట్ 3 సైడ్ 3 పెట్టానండి, తర్వాత పాకెట్ దగ్గర ఒకటి ఉండేలాగా ఇంకొకటి పెట్టాను. యాక్చువల్ అక్కడ ఫ్లవర్ పెడదామో అనుకున్నాను, అక్కడ కలర్స్కి అంత సెట్ అయ్యిద్ది అనిపించలేదండి, అందుకని నేను మామూలుగా ఫ్లవర్ పెట్టకుండా అక్కడ కూడా బటన్ పెడుతున్నాను కొంచెం ఆఫీషియల్ లుక్ వచ్చేలాగా. చూడండి, బటన్స్కి కొంచెం థ్రెడ్ ఉంటుంది కదా, అలాగే సన్నగా తీసుకున్నానండి ఆ ఫాండెంట్ని. సో ఇది కెమెరా ఫోకస్ లేకుండా పోయింది. సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, థ్రెడ్ అంటే మన దగ్గర ఏమన్నా చిన్న చిన్న టూల్స్ ఉంటే చాలా నీట్గా వస్తుందండి. నేను టూత్ పిక్తోనే ఫిక్స్ చేశాను కాబట్టి అలా వచ్చింది. సో మీకు కనుక ఈ కేక్ ఐడియా నచ్చితే తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.